ఏమంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థులకు ఒక హెచ్చరిక చేస్తున్నాను నేను. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నేటి కాలంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఒక హెచ్చరిక ఏమిటంటే, బైబిల్పై మీరు పరిశోధన సాగిస్తూ బైబిల్పై పట్టు సాధించడానికి ప్రయత్నించండి, లేకపోతే మీరు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోవడం గ్యారంటీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి, ముఖ్యంగా వాక్యంపై ఆసక్తి కలిగినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను తమ వైపు తిప్పుకోవడానికి, వాక్యాన్ని ఎలాగైనా మార్చేసి క్రొత్తది చెప్పామనిపించుకోవడానికి, వెరైటీగా చెప్పామనిపించుకోవడానికి, ఎవరు చెప్పండి మేము చెప్పామనిపించుకోవడానికి వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఇక మీరు కూడా ఎలా తయారైపోయారు ఈ మధ్యకాలంలో ఉన్న క్రొత్త స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను నేను. పాతకాలంలో ఏమంటే గతంలో ఉన్నటువంటి ఒక 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వాళ్ళకి ఆ జాడ్యం లేదండి. బైబిల్ మాత్రమే, బైబిల్లో ఏదుందో అది పరిశోధించడం వలన, బైబిల్ను బాగా చదివి బాగా పరిశోధించడం వలన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చెప్పిన పాఠాలు నిజమనే ఒక స్థిరమైన నమ్మకం వాళ్ళకి ఏర్పడింది. కానీ ఈ మధ్య కాలంలో వచ్చే పిల్లలు వినడం వదిలేయడం మహా అయితే ఆ ప్రసంగాలు షేర్ చేయటం, కానీ బైబిల్లో అలాగుందో లేదో, అసలు చెప్పింది నిజమా కాదా, ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకోవడానికి బైబిల్ చదవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే, కొత్తగా ఎవడైనా ఎవరైనా ఏదైనా సిద్ధాంతం తెచ్చి దాని గురించి గట్టిగా అరిచి చెప్పాడు అనుకోండి, ఎలా తయారయ్యారంటే, ఎవడైనా గట్టిగా అరిచి ఛాలెంజ్ దీనికి ఎవడు ఎదురొస్తాడు అని గట్టిగా 4 రంకిలేయగానే అమ్మ బాబోయ్ అయితే విడిదిరైట్ అనమాట. వీడికంటే తర్వాత ఎవడైనా ఇంకొంచెం గట్టిగా కేకలు వేసి రంకిలేసి ఇంకో కొత్త సిద్ధాంతం తెచ్చాడు అనుకోండి, మీరు అది రైట్ అనుకుని అటు వెళ్ళిపోతారు. అలాగూ కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి మీరు అటు ఇటు కొట్టుకొని పోయే పసిపిల్లల్లా ఉండకండి. బైబిల్ను పరిశోధించకపోతే మీ గతదే. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నా బైబిల్ను పరిశోధించకపోతే నిజమైన బోధను, ఇది నిజమని స్థిరంగా మీరు మనస్సును అందులో ఏర్పరచుకోలేరు. దానివల్ల ఎవడైనా మిమ్మల్ని ఈజీగా పడగొట్టేయగలడు. అలా మీరు వెళ్ళిపోతున్నారు, జాగ్రత్త.